తిరుమల ఆస్ట్రో సెంటర్ ఇండియన్ ఫేమస్ వశీకరణ స్పెషలిస్ట్ కేవలం రెండు రోజుల్లోనే పరిష్కారం చూపబడను పండిత్ రమణాచారి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికాదేవి మాంత్రిక పూజలు చేసి పరిహారం చేయగలరు స్త్రీ పురుష వసీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నైన్ డబల్ వన్ త్రీ డబల్ ఎయిట్ వన్ జీరో సిక్స్ టూ ఓం మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి మన దైనందిన జీవితంలో డబ్బులు ఎంత అవసరమనే విషయం మనందరికీ తెలిసిందే డబ్బులు లేకుండా మనం ఏ పని చేయలేము అయితే ఆ డబ్బులు సంపాదించడం కోసం అనేక రకాలుగా రోజు కూడా అందరం కష్టపడుతూనే ఉంటాం అయితే కొన్ని పనులు ఎన్నిసార్లు మొదలుపెట్టినా కూడా ఆగిపోతూ ఉంటాయి దానికి కారణం నెగిటివ్ ఎనర్జీ కావచ్చు అయితే ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల అనేక రకాల ఇబ్బందులు మనం ఎదుర్కొంటూ ఉంటాం ఎక్కువగా ధనం సంపాదించినప్పుడు నరదృష్టి తగలవచ్చు లేదా శుభకార్యాలు ముడిపడకపోవచ్చు తరచుగా అనారోగ్య సమస్యలు రావచ్చు లేదా పిల్లలు చదువులో రాణించలేకపోవచ్చు మరి ఇటువంటి సమస్యలు తరచుగా ఎదుర్కొంటున్న వృషభ రాశి వారి కోసం ఒక చిన్న పరిహారం అయితే ఇప్పుడు చెప్పబోతున్నాం నిమ్మకాయతో చేసే ఈ పరిహారం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంత తొలగిపోవడం మాత్రమే కాకుండా ఇప్పుడు చెప్పేటటువంటి సమస్యల నుంచి కూడా చాలా తేలిక బయటపడతారు అలాగే శత్రు బాధల నుంచి కూడా నివారణ పొందడం జరుగుతుంది మరి ఎన్నో ప్రయోజనాలు కలిగించి నిమ్మకాయ పరిహారాన్ని ఎలా చేయాలో ఈ వీడియో చూసి మనం క్లియర్గా తెలుసుకుందాం కానీ అందుకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఎక్కడక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పరిహారం ఎలా చేయాలో మీకు పూర్తిగా అర్థమవుతుంది రాశి వారు చూసుకున్నట్లయితే కష్ట జీవులు అని చెప్పుకోవచ్చు అలాగే వీరిది చాలా సున్నితమైన మనసు ప్రతి మనిషి కూడా తనకి ఉన్నటువంటి లేదా తాను చేసేటటువంటి వృత్తి వ్యాపారం లేదా ఉద్యోగం ద్వారానే ధనాన్ని సంపాదిస్తారు అయితే వృషభ రాశి వారు తమకు అప్పచెప్పినటువంటి పనిని అది ఏ రంగంలోనైనా పూర్తి చేసే నైపుణ్యాన్ని కలిగి ఉంటారు కావున ఇటువంటి ఒక నేర్పరితనం ఇప్పుడు వీరికి మంచి ఫలితాన్ని అందించబోతోంది ఈ సమయంలో మీరు నైపుణ్యానికి మెరుగుదిద్దబోతున్నారు తద్వారా మీ ఉద్యోగంలో పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది అలాగే మీ తోటి సహ ఉద్యోగులు మీకు సహకరిస్తారు కొత్తగా చేసుకున్న అలవాట్లు మీరు అభిరుచిగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు ఇలా చేయటం వల్ల దీని ద్వారా మీకు ధనం అనేది సంపాదించే అవకాశం ఉంటుంది ఇక మీరు చేసేటటువంటి వృత్తిలో నైపుణ్యాన్ని కనబరచడం వల్ల మీకు మంచి గుర్తింపు కూడా వస్తుంది ఇప్పటి నుంచి మీకు కష్టానికి తగ్గ ప్రతిఫలం కనిపిస్తుంది ఈ ప్రతిఫలం దానం రూపంలో కూడా ఉంటుంది జీవితంలో ఎన్నడూ చూడనటువంటి రాజయోగం కలగబోతోంది వ్యాపార విస్తరణ చేయాలి అనుకునే వారికి ఇది సరైన సమయం అని చెప్పవచ్చు వ్యాపారంలో చిన్న చిన్న మార్పులు చేసుకున్నట్లయితే మీకు మరిన్ని చక్కటి ఫలితాలైతే దొరుకుతాయి ఈ మార్పు మీకు వ్యాపారంలో లాభాల దిశగా తీసుకువస్తుంది ఇక కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అని ఆలోచన చేస్తున్న వారికి ఇందులో కూడా ఖచ్చితంగా రాణిస్తారు వ్యాపార విస్తరణ చేయటానికి ఇది మంచి సమయం కాకపోతే మీరు ఏ వ్యాపారాన్ని కొత్తగా ప్రారంభించాలి అనుకుంటున్నారో దానికి సంబంధించి నిపుణులను తప్పనిసరిగా సంప్రదించండి ఇక వారి సలహాలు సూచనల మేరకు మీరు వ్యాపారంలో ముందుకు వెళితే మంచి లాభాలను సంపాదిస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు మీ భాగస్వామితో అది వృత్తి ఉద్యోగ జీవిత భాగస్వామితో కానివ్వండి లేదా మీరు మాట్లాడేటప్పుడు ఎవరితోనైనా సరే బయట వాళ్ళతో కానివ్వండి ఆచితూచి మాట్లాడవలసి ఉంటుంది లేదంటే మీరు మాట్లాడే మాటలు తీవ్ర ప్రభావాన్ని కలిగి ఉంటాయి అని గమనించాలి ఇక ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉన్నట్లయితే కనుక మీ జీవితం అంటే కుటుంబ వైవాహిక జీవితం కూడా సాఫీగా సాగిపోతుంది అదేవిధంగా బిజినెస్ పార్ట్నర్స్ కూడా కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి ఇక ఈ వృషభ రాశి వారు ఫైనల్ బిల్లులు చెల్లించేటప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి ప్రణాళికబద్ధంగా రూపొందించుకుని వాటి ప్రకారంగా నిర్ణయాలు తీసుకుంటే మంచిది ఏ పనికైనా సరే మీరు ప్రణాళికలు మాత్రం ఖచ్చితంగా రచించుకోండి డబ్బు ఇచ్చిపుచ్చుకునే సమయంలో కూడా ఖచ్చితంగా ఉండవలసి ఉంటుంది అయితే ముఖ్యంగా ఇక్కడ ఆలస్యం అనేది మీకు నష్టాన్ని కలగజేస్తుంది అన్న విషయాన్ని వృషభరాశి వారు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి మరి ఇటువంటి నష్టాన్ని పూరించుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళవలసి ఉంటుంది అప్పుడే మీరు అనుకున్నదంతా కూడా నిల్వధనంగా మార్చుకోగలుగుతారు జీవితంలో ఉన్నతిని సాధిస్తారు ఇక మనం డబ్బులు ఎంత సంపాదించినా కూడా ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైన విషయం మనందరికీ తెలిసిందే అందుచేత మీరు రోజువారీ తీసుకునే ఆహారం పైన దృష్టి పెట్టండి సరైన పోషకాహారాలను తీసుకోవడానికి ప్రయత్నించండి ప్రతిరోజు కూడా కొద్దిసేపు వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి ఇక రోడ్డు మీద వాహనాలు నడిపేటప్పుడు అతి వేగం మంచిది కాదు అని గుర్తుంచుకోండి అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారం ద్వారానే మనకి గుర్తింపు అలాగే ధన సంపాదన జీవితంలో రాణించడం అనేది జరుగుతుంది ఈ విషయం మనం ముందే చెప్పుకున్నాం కాబట్టి వీటిలో రాణించాలంటే కనుక మీరు ఈ చిన్న పరిహారం చేసి మీ జీవితంలో ఖచ్చితమైన మార్పు కనిపిస్తుందని గమనించండి ఎందుకంటే ఏవైనా దోషాలున్నా కూడా ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల అన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా మీ చుట్టూ ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి పాజిటివ్ వైబ్స్ అనేవి మీకు ప్రవేశించడం జరుగుతుంది తద్వారా మీరు మొదలుపెట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు ప్రతి ఒక్క పని కూడా మీకు అనుకూలంగా మారడం అనేది మీరు చూస్తారు పరిస్థితులన్నీ మీకు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు దైవానుగ్రహం మీకు ఏర్పడుతుంది అయితే వృషభ రాశి వారు ఐదు గంటలు నానబెట్టినటువంటి ఉలవలను మీరు ఆవుకు తినిపించడానికి ప్రయత్నించండి ఇది మీ వృత్తి ఉద్యోగం వ్యాపారం నిలకడగా ఉండేలా చూస్తుంది అలాగే మీరు చేసేటటువంటి పనులలో విజయాన్ని చేకూర్చడంతో పాటుగా లాభాలను కూడా తెచ్చిపెడుతుంది గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ఇలా అని మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు అందుచేత గోమాతను సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావించి ఐదు గంటలు నానబెట్టినటువంటి ఉలవలను చక్కగా భక్తి విశ్వాసాలతో ఆవుకు తినిపించడానికి ప్రయత్నించండి ఉద్యోగ వ్యాపారంలో మార్పులు అనేవి మీరు గమనిస్తారు అలాగే వీటి ద్వారా అధిక ధనాన్ని కూడా సంపాదిస్తారు ఇది మీకు ఖచ్చితంగా కలిసి వచ్చేటటువంటి కాలం కాబట్టి తప్పనిసరిగా దాన్ని సద్వినియోగం చేసుకోండి ప్రయత్నించండి ఇక వృషభ రాశి వారు రేపు మంగళవారం రోజున చేయవలసిన పరిహారం చూసుకున్నట్లయితే రెండు నిమ్మకాయలు తీసుకుని రెండు ఘాట్లు పెట్టండి పూర్తిగా కట్ చేయకూడదు వరకే కట్ చేయాలి ఇప్పుడు నాలుగు ముక్కలుగా విచ్చుకుంటుంది అందులో కొద్దిగా కుంకుమ నింపండి ఇక రెండు నిమ్మకాయల్లో కూడా కుంకుమ నింపిన తర్వాత అందులో కొద్దిగా కళ్ళు ఉప్పును నింపండి కళ్ళు ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీ తెరమేసే శక్తి ఉంటుంది కళ్ళుప్పుని కొన్ని ప్రాంతాలలో దొడ్డుప్పని రాళ్ళుప్పు అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ ఉప్పుని నిమ్మకాయలలో నింపాలి ఇక ఇలా ఉప్పుతో నింపిన తర్వాత నిమ్మకాయలను మీరు పూజ చేసే సమయంలో పూజలో పెట్టి రెండు అగరబత్తలు చూపించాలి ఆ తర్వాత వీటిని మీ గుమ్మం మీద రెండు వైపులా కూడా పైకి కుంకుమ ఉప్పు కనిపించే విధంగా పెట్టండి అంటే మీ ఇంట్లోకి వస్తున్నప్పుడు కుంకుమ ఉప్పు రెండు కూడా కనిపించాలి ఇలా చేయడం వలన మీ ఇంట్లోకి వచ్చేవాళ్ళు లేదా వెళ్ళే వాళ్ళ యొక్క చెడు దృష్టి ఏదైనా ఉంటే అంతా కూడా తొలగిపోతుంది ఇక ఈ నిమ్మకాయలను మూడు రోజుల తర్వాత మంగళవారం శుక్రవారం కాకుండా చూసుకుని వీటిని పారే నీళ్ళలో వేస్తే సరిపోతుంది లేదు పారే నీళ్లు అందుబాటులో లేని వారు ఏదైనా డస్ట్బిన్లో కానీ లేదా ఏదైనా కొద్దిగా మట్టి తవ్వి అందులో కానీ పెట్టేసేయండి లేదంటే ఎవరు తొక్కని చోట పడేయండి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తి అంతా పోయి నెమ్మది నెమ్మదిగా మీ జీవితంలో అభ్యున్నతిని చూ